మనం ఇక్కడ గెలిస్తే మనకు ఏ దానికైనా మన అవసరాలకు మనం అన్ని చూసుకుంటాం. ఈ కాని మనం ఎవరినో గెలిపిస్తే మనకు కుదరదు, మనం పోయి అడగలేము. పిల్లలు కానీ ఇక్కడనే ఉంటా నేను, మీకు అందుబాటులో ఉంటా. హోమ్ గుర్తి కొటేషన్ ఉంది, గెలిచేయండి. అన్ని అవసరాలు మేము చూసుకుంటాం, మీకు నిరంతరం ఏ దానికైనా విలువంగా నిరంతరం నేను వాటిలోనే ఉంటాను. వాటిలో ఉంటే అన్ని తీసుకుంటా, మీరు పిలిస్తే ఏదానికైనా మమ్మల్ని. మనం ఇక్కడ గెలిస్తే మనకు ఏ దానికైనా మన అవసరాలకు మనం అన్ని చూసుకుంటాం. ఈ కాని మనం ఎవరినో గెలిపిస్తే మనకు కుదరదు, మనం పోయి అడగలేము. మా పిల్ల కానీ మా పిల్ల గుర్తు కొట్టేయాలమ్మ, మమ్మల్ని గెలిపించాలి. కొట్టేసి మమ్మల్ని గెలిపిస్తే ఏ దానికైనా నేను ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతుంది. మనం ప్రస్తుతం 35 వార్డులో ఉన్నాం. ఇక్కడ గుర్రం ధనలక్ష్మి గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇంటింటికి తిరుగుతూ వారు ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. మరి ఎన్నికల ప్రచారం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీరు ఎలా కొనసాగిస్తున్నారు ప్రచారం? మేము 35 వార్డు ప్రజలందరికీ ఓటు వేయమని మేము అడుగుతున్నాము. మాకు నిరంతరము వార్డుకు ఎన్నో విషయాలకు ఏదో అభివృద్ధి కొరకు తోడ్పడతామని మేము కోరుచున్నాము. 35వ వార్డును చాలా ఏ ఇబ్బందులున్నా అన్నిటికీ నిరంతరం ఎల్లవేళలా మేము అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఏ దానికైనా మేము సమస్యని పరిష్కరిస్తామని కోరుచున్నాము. ప్రచారం కొనసాగిస్తున్నారుగా మీ యొక్క సతీమణి గారు, మరి ప్రచారం ఎంతవరకు కొనసాగుతుంది? ప్రచారం మాత్రం నిన్న నుంచి మేము మంచిగా బ్రహ్మాండంగా మాకు బ్రహ్మదం పడతారు, ఇల్లు మాకు ఆశీర్వదిస్తారు. మేము ప్రతి ఇంటికి టచ్ చేసి మేము అందరికీ అందుబాటులో ఉంటామని, అందరికీ మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండి వార్డు డెవలప్మెంట్ కోసం, వార్డు యొక్క అభివృద్ధి కోసం నిరంతరం శ్రమ పడతామని, ఇల్లుకు మా యొక్క నినాదం అందరికీ అందుబాటులో ఉంటాం. వార్డు అభివృద్ధికి గురించి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామనేది మా యొక్క నినాదం.